అక్కడ సెటిల్ అయ్యి స్థిరపడ్డ వాళ్ళు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని 1998లో ప్రారంభించారు. అంటే టీఆర్ఎస్ కన్నా ముందే ఇది ప్రారంభించబడింది. ఇది నాన్ ప్రాఫిట్, అంటే ట్రస్ట్ మాదిరి ఉంది. నో పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్ సంబంధం. ఇది ఓన్లీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఓన్లీ తెలంగాణ డెవలప్మెంట్, తెలంగాణ ఇష్యూస్ గురించి, తెలంగాణ డెవలప్మెంట్ గురించే పాటుపడుతుంది. ఈ ఉద్దేశంలో తెలంగాణ ఎన్ఆర్ఐస్ ఏం చేస్తుందంటే, వాళ్ళు మెయిన్లీ యుఎస్ఏలో ఉన్నారు ఇప్పుడు, తర్వాత ఆస్ట్రేలియాకు, యూరప్కు, మిడిల్ ఈస్ట్కు, ఇండియాలో కూడా ఉంది. డెవలప్మెంట్ ఫోరం ఈ చేపట్టే యాక్టివిటీస్ లేకుంటే చేపట్టే పనులు ఏమంటే, తెలంగాణ అభివృద్ధి కొరకు ఏమేమి మనం ఏం చేయాలి, అక్కడ వేల మైళ్ళ దూరంగా ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడ మన మాతృభూమి, మన తెలంగాణ మీద అభిమానంతో తెలంగాణ సమస్యల గురించి ఆలోచించి ఏం చేయాలనో ప్లాన్ చేస్తున్నారు. ఈ దశలో తెలంగాణ, మన తెలంగాణ ఎట్లా వెనుకబాటు ఎట్లయితుంది, మన రిసోర్సెస్, మన వనరులను ఆంధ్ర వాళ్ళు ఎట్లా దోచుకుంటున్నారు, దాని నుంచి మనం విముక్తి కలగాలంటే మనం ఏం చేయాలి, దాని అటువంటి విషయాల్లో తెలంగాణ మన పర్టికులర్ మనకి ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో మీకు తెలుసు కదా. నీళ్ళు అంటే మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఉద్యోగాలు, విద్య, ఇవన్నీ ఆంధ్ర వాళ్ళ పరిపాలనలో మనం అంతా వెనుకబడిపోతున్నాం, మనల్ని అణగదొక్కుతున్నాం. అటువంటి ఆ రిసోర్సెస్ ఎక్కడైతే మనకు అవసరం ఉన్నాయో, లైక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకుంటే పోలవరం అటువంటి ప్రాజెక్టులకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు సుప్రీంకోర్టులో, హైకోర్టులలో లాయర్ల అడ్వకేట్లను పెట్టి మన తెలంగాణ తరఫున వాళ్ళ మన తరఫున ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాం. అంటే లీగల్ ఫీజు ఏమైనా ఉంటే లాయర్లను పెట్టి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మన ప్రాంతం ఇంకో న్యాయం చేయాలని సుప్రీంకోర్టు వచ్చింది. అలాగే చెప్పి ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ ఎందుకు అవసరం ఉంది, తెలంగాణ ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇనిషియల్గా ప్లాన్ చేసింది 1998లో తెలంగాణ డెవలప్మెంట్ గురించి. ఈ 7-8 ఇయర్స్ తర్వాత చూస్తే ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కూడా సబ్జెక్ట్ యాక్చువల్ టైటిల్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తర్వాత ఇప్పుడు ఏం డిసైడ్ చేస్తున్నాడు, తెలంగాణ డెవలప్ కావాలంటే ఓన్లీ సెపరేట్ తెలంగాణ ఒకటే మార్గం, ఆంధ్రప్రదేశ్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని డిసైడ్ చేస్తున్నారు. అంటే మా ఈ పరిస్థితులను బట్టి ఫైనల్ స్టేజ్ ఏమొచ్చిందంటే తెలంగాణ సెపరేట్ అయితేనే మనకు తెలంగాణ డెవలప్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మనకు ఏం కాదు. 50 సంవత్సరాల్లో మనం మొత్తం అడగదొక్కబడ్డాము, మనకు ఎక్కడ మన ఉద్యోగాల్లో, నీళ్లు, బడ్జెట్లు అన్నింటిలో మనం వెనకబడుతున్నాం. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే గుంటూరు డిస్ట్రిక్ట్ ఇచ్చే ఎడ్యుకేషన్ గ్రాంట్స్, గవర్నమెంట్ ఇచ్చే ఎడ్యుకేషన్ గ్రాంట్స్, ఒక గుంటూరుకి ఇచ్చే ఎడ్యుకేషన్ గ్రాంట్ మన తెలంగాణ 10 డిస్ట్రిక్ట్లకి ఇచ్చే ఎడ్యుకేషన్ గ్రాంట్ కన్నా ఎక్కువ ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మీ స్కూల్ స్టూడెంట్స్ కదా, ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఇంత అన్యాయం జరుగుతుంది తెలంగాణకు. అట్లా ఇరిగేషన్ మనకు మహబూబ్ నగర్, కృష్ణా మహబూబ్ నగర్, నల్గొండ డిస్ట్రిక్ట్ 70-80% మన ప్రాంతంలో వాళ్ళ మనకు నీరు మాత్రం 10% కూడా రావడం లేదు. ఇప్పుడు మీకు తెలుసు నల్గొండ ఫ్లోరసిస్ కృష్ణా వాటర్ పక్కనే ఉంటుంది, కానీ మీ నల్గొండ డిస్ట్రిక్ట్ అంతా ఫ్లోరసిస్ చేయడంగా నీళ్ళు మంచి నీళ్ళు లేక విషపు నీళ్ళే రావాలని చూస్తుంది, అని ఫ్లోరసిస్ బాధితులు ఎంత ఎక్కువ అయిపోతున్నారు. అలాగే గోదావరి వాటర్ కూడా మనకు 70% మన దగ్గరనే ఉంది గోదావరి వాటర్, కానీ గోదావరి నీరు మన దగ్గర రావడం లేదు. గోదావరి వాటర్ రావడం లేదు. ఇంకా వైఎస్ఆర్ గవర్నమెంట్ కృష్ణా వాటర్ కోసం వాటర్ తీసుకుపోయి గోదావరి వాటర్ మనకు మనం కాకుండా ఇటువంటి అన్యాయాలన్నింటినీ ఎదిరించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు ఈ ప్రతి అందరి లీడర్లతో, అన్ని పొలిటికల్ పార్టీస్ లీడర్తో అక్కడ అమెరికా నుండి లేదంటే కాన్ఫరెన్స్ కావాల్సిన వాళ్ళని కంటిన్యూ చేయడానికి చూస్తున్నారు. అంటే మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. మన పొలిటికల్ లీడర్స్ మీకు తెలుసు కదా, వాళ్ళందరూ కొద్దిగా స్ట్రాంగ్ ఆంధ్ర లీడర్స్ మాత్రం లేరు. మన లీడర్స్ అందరూ కొంచెం మన సెక్రటరీ మనం చెప్పుకోవడానికి వాళ్ళు మన న్యాయం చేయడం లేదు. మన తెలంగాణ లీడర్స్ కూడా మనం న్యాయం చేయడం లేదు. ఇవాళ ఓపెన్ వచ్చి ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పే వాళ్ళు చాలా తక్కువ, కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఎవరైనా వాళ్ళందరితో కాన్ఫరెన్స్ కాలం అటెండ్ చేయకుండా మాట్లాడి కమ్యూనిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ఈ దేవేంద్ర గౌడ్ అటువంటితో, సుధాకర్ ఇక్కడ సురబాలం సుధాకర్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతోని, లేకుంటే ఎక్స్పర్ట్స్ మధు యాష్కి అటువంటి వాళ్ళతో అందరితో మాట్లాడి తెలంగాణ న్యాయం చేసినట్టు మీరు ట్రై
మన ప్రాంతానికి అభివృద్ధి చేయాలి, దానికి ఏమైనా అన్యాయం జరుగుతుంటే ఎదిరించి పోరాటం అనేది కాన్ఫరెన్స్ కాల్లో ప్రతి నెలకు 2-3 సార్లు మాట్లాడుతున్నారు అందరితో. వాళ్ళందరినీ ఒకటే ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడానికి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ తెలంగాణ పండుగను మన ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మన తెలంగాణ సంస్కృతిని లేచని కూడా పూర్తిగా మన అన్య అవయాలు చేస్తున్నారు. మీ సినిమాలో చూసుకుంటే చెంత వీళ్ళ పాత్ర కమేడియన్ పాత్ర అంతా తెలంగాణ న్యాయమైన అనుకుంటుంది. అది మన దగ్గర వచ్చి హైదరాబాద్ లో కూర్చొని హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ అక్కడ హైదరాబాద్ ల్యాండ్ ఫిల్ చేసుకొని మన లాంగ్వేజ్ ను మన కల్చర్ నేర్పించబడుతున్నారు. ఇది ఈ పాయింట్ కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మన యూఎస్ఏలో చూసి బతుకమ్మ పండుగ అవన్నీ తెలంగాణ కల్చర్లు ప్రతి ఇప్పటి వరకు 15-16 సిటీలో యూఎస్ఏలో బతుకమ్మ పండుగలో పెద్ద గ్రాండ్ స్కేల్ సెలబ్రేట్ చేస్తున్నారు. అట్లా 1948 17 సెప్టెంబర్ మనకు స్వాతంత్రం వచ్చింది, ఇండియాకి వచ్చింది 1946 15 ఆగస్ట్ కానీ మనకు వచ్చింది 17 సెప్టెంబర్ 1948. అంటే నిజాంపూర్ నుంచి మనం ఇండియాకి అధ్యయనం అటువంటి అకేషన్ అన్నింటినీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకొని అందరికీ మొత్తం తెలిసినట్టు చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ కూడా కొందరు తెలంగాణ మీద అవగాహన ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఈ ధూమ్ ధామ్లు డిప్యూటీగా మన విలేజ్లకు మన విలేజ్లలో విలేజ్ పీపుల్ తెలంగాణ ఎందుకు అని ఏం మన తెలంగాణ వస్తే ఏం లాభం ఉంది దాన్ని లేకుంటే అంతా వేరే వాళ్ళు చెప్తుంటారు కదా ఆంధ్ర వాళ్ళ నష్టము. మీడియా కూడా మనకు లేదు, మీడియా అంతా ఆంధ్ర చేతుల్లో ఉంది. అంటే మనకు ఒక టెలివిజన్ స్టేషన్ లేదు, ఒక పేపర్ న్యూస్ పేపర్ కూడా అంత ఆంధ్ర చేతుల్లో ఉంది. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనకు అగేన్స్ట్గా రాస్తున్నారు. అవన్నింటినీ కంట్రోల్ చేయడానికి నేను ఈ మధ్య లాస్ట్ ఇయర్ బిఫోర్ కరీంనగర్ ఎలక్షన్ కన్నా ముందు ఒక చిన్న బుక్లెట్ తెచ్చాను. నేను ఇప్పుడు మీకు ఇస్తాను అది ఒక చిన్న బుక్లెట్, ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ. అంటే 50 సంవత్సరాల్లో ఆంధ్ర వాళ్ళు వచ్చి మనకు ఎక్కడెక్కడ అన్యాయం చేశారు ఏమి అన్ని ఒక చిన్న బుక్లెట్ తీశాను. అది ఒక 120-140 పేజీలు ఉంది. దాన్ని మేము తెలంగాణ కరీంనగర్ ఎలక్షన్ కన్నా ముందు పబ్లిక్ చేసి కరీంనగర్ డిస్టిక్లో ప్రతి మండల్కు ప్రతి విలేజ్కు 50,000 కాపీలు పంచాం. ఆ ఎలక్షన్లో మేము పోయి చూసాం కదా 15 రోజులు మేము ఎలక్షన్ క్యాంపెయిన్ ఉన్నప్పుడు చూస్తే ఆ బుక్ చదివిన పుస్తకం చదివిన తర్వాత ఈవెన్ బీజేపీ టీడీపీ సపోర్టర్స్ అండ్ యాక్టివిస్ట్ కూడా కేసీఆర్ లేకుంటే టీఆర్ఎస్ మాకు అనవసరంగా తెలంగాణ కావాలనుకుంటే మేము మా పార్టీ వదిలిపెట్టి తెలంగాణ పార్టీకే ఓట్ చేస్తామని మీకు తెలుసు కరీంనగర్లో 4 లక్షల టీఆర్ఎస్ గెలిపించింది. ఇటువంటి అవేర్నెస్ తెలంగాణ విలేజెస్ అవేర్నెస్ రావడానికి తీసుకొచ్చాము. 1969లో ఇంజనీరింగ్ 70లో ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. ఆ టైంలో నేను కూడా తెలంగాణ ఎడ్యుకేషన్లో పాల్గొన్నాం, 1 ఇయర్ లాస్ అయ్యాం. ఆ తెలంగాణ సెంటిమెంట్ ఇప్పటికి కూడా 30-35 ఇయర్స్ తర్వాత కూడా అది వదులుతలేదు. నేను కూడా విదేశాల్లో పనిచేసేసాను. ఎట్లా ఈ రోజు కాకుండా రేపు రావాలి, ఇంకొక నేను ఎలక్షన్ లో వస్తుంది అంటున్నారు. ఐ డోంట్ నో, వి హావ్ టు సీ. అంటే నేను కూడా విలేజ్ నాది వికారాబాద్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను అప్పుడు నేను తెలుగు మీడియం నుంచి చదివాను. తెలుగు మీడియం నుంచి చదివి అక్కడ నేను ఉన్న వికారాబాద్ సెంటర్ నుంచి నేనే ఫస్ట్ వచ్చాను మొత్తం సెంటర్లో. కానీ మళ్ళీ నేను ఉద్యోగానికి పోయిన తర్వాత ఎడ్యుకేషన్ పోయిన తర్వాత ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్, మెయిన్లీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ పోయిన తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఐ కుడ్ నాట్ గెట్ ప్రాపర్ కోర్స్, అంటే నాకు కావాల్సిన జాబ్ లేకుంటే వేరే వాళ్ళకు పోవాల్సి వచ్చింది బికాస్ మెయిన్లీ లాకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అప్పుడు ఆ కాలంలో కూడా మా టీచర్ అందరూ హెచ్ఎస్సీ వాళ్ళే ఉండేది. ఇప్పుడు ఎంఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కానీ మాకు అప్పుడు టీచర్ అందరూ హెచ్ఎస్సీ వాళ్ళే, హెచ్ఎస్సీ అంటే 11th క్లాస్ వాళ్ళే. వాళ్ళతో పాస్ అయినప్పుడు నాకు అప్పుడు నేను చెప్పుకోవడానికి నేను నాట్ హెసిటేటింగ్. నేను 1st క్లాస్ పాస్ అయిందంటే నాకు ఇంగ్లీష్ వచ్చింది 36 మార్క్సే. అంటే మా మొత్తం కాలేజీలో నా స్కూల్లో నేనే 1st క్లాస్, నేనే ఫస్ట్ స్కూల్ ఫస్ట్ కానీ నాకు వచ్చింది 36 మార్క్స్. దాని నుంచి నేను చాలా లాస్ అయ్యాను. ఆ అటువంటి లాస్ మీకు విలేకపోయినా దాని గ్రౌండ్ నుంచి వచ్చిన మీద లాస్ కావద్దనే ఇప్పుడు ఈ ఐటీ ఫోరం ఉద్దేశం. ఐటీ ఫోరం అంటే మాకు కావాల్సిన సెమినార్. మీ సెమినార్ ద్వారా మీరు నేర్చుకోండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే కూడా తర్వాత మీరు అడగచ్చు, లంచ్ తర్వాత లంచ్ కన్నా ముందైనా. ఇప్పుడు ఈ మిగతా స్పీకర్స్ అందరూ మీకు ఎటువంటి ఇంటర్వ్యూలు ఎట్లా చేసేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి అవన్నీ డీటెయిల్గా చెప్తారు. అందువల్ల మీరు ఈ సెమినార్ సద్వినియోగం చేసుకొని మీ ఫ్యూచర్ను తెలంగాణ యువత మీ రేపు వచ్చే మీదే, మీ ఫ్యూచర్ అంతా మీదే, మాది కాదు. మేము ఆల్రెడీ మా టైం అయిపోయింది. మీరంతా దాన్ని భవితం చేసుకొని ఇక్కడే కాక విదేశాల్లో కూడా ఉద్యోగాలు
మంచి భవిష్యత్తు పొందాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జవాన్.